హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్. సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీవిద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. హాల్ టికెట్ కూడా తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సికి సంబంధించి వచ్చినట్టున్నాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా త్వరగా కోలుకోవాలి, తేరుకోవాలి, మేలుకోవాలి, పరీక్షలు రాయాలి. ఏ అనుమానాలు ఉన్నా సరే మన యాప్లో మీరు మెసేజ్ పెట్టాలి. ఈ సబ్జెక్టుకు సంబంధించి, విద్యా దృక్పథాల సబ్జెక్టుకు సంబంధించి మీకు ఏ అనుమానాలు ఉన్నా సరే, ఎలా గుర్తుపెట్టుకోవాలా తెలియకపోతే, ఏ టెన్షన్ ఉన్నా సరే, మీరు ఖచ్చితంగా మన యాప్లో కస్టమర్ కేర్ దగ్గర మెసేజ్ పెట్టండి. అందరూ కూడా పరీక్షలు రాస్తున్నారు. రాయని వారికి, రాసిన వారికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చదువుతున్నారు, షెడ్యూల్ ప్రకారం రాస్తున్నారు, డౌట్లు తీర్చుకుంటున్నారు. ఎక్కడైతే అనుమానం ఉందో వెంటనే నివృత్తి చేసుకుంటున్నారు. మరి మీరు రాయకపోతే డౌట్లు ఎలా వస్తాయి, మరి ఎలా నివృత్తి చేసుకుంటారు? కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది స్వాతంత్రం తర్వాత కమిటీలను పూర్తిగా సింపుల్గా మీకు రివిజన్ చేస్తాను. బిట్స్ ఎలా వస్తాయో చెప్తాను, పూర్తిగా రివిజన్ అయిపోతుంది. చిన్న చిన్న టెక్నిక్లతో మొత్తాన్ని ఎలా పెట్టుకోవాలో సింపుల్గా నేర్పిస్తాను. మీరు నాతో పాటు ఖచ్చితంగా ఫాలో కండి. మీరు సమాధానాలు గుర్తించండి. ఈజీగా మీకు పూర్తిగా ఈ సబ్జెక్టుపై పట్టు వస్తుంది. ఈ సబ్జెక్టుపై మా సహాయం తీసుకోండి. మరి మొదటి ప్రశ్న చూడండి ఒకసారి. విద్యాభివృద్ధికి ఆర్థిక సహకారం కేప్ కమిటీ నివేదిక 1948-50 ఈ విధంగా అభిప్రాయపడింది అంటే ఒక ఆన్సర్ ఉంది. చూడండి, ఏ విధంగా అభిప్రాయపడింది అంటే, మొదటి ఆప్షన్, పాఠశాలలు సమాజానికి నకలు, కరెక్టా తప్ప. రెండో పాయింట్ వచ్చేసి మీకు తెలుసు, ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు పాఠశాలల రూపురేఖలు. మూడో పాయింట్, విశ్వవిద్యాలయాలు సమాజపు మేధో కేంద్రాలు. నాలుగో పాయింట్, విద్యాలయాలు సమాజాల యొక్క ప్రతినిధులు. మరి ఈ యొక్క విద్యాభివృద్ధికి ఆర్థిక సహకారం కేప్ కమిటీ నివేదిక సంవత్సరం చూడండి, ఆన్సర్ వచ్చేసి ఏమన్నదంటే, విశ్వవిద్యాలయాలు సమాజపు మేధో కేంద్రాలు అని విశ్వవిద్యాలయాల గురించి చెప్పింది. రేపు ఇది ఎగ్జామ్లో వచ్చి ఎవరు చెప్పారు అంటారు. కాబట్టి ప్రశ్న లాజిక్ను మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న, ప్రాథమిక విద్యా నిర్వహణలో రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సంబంధాలపై ఏర్పాటు చేసిన కమిటీకి సంబంధించి ఇది మాత్రమే సరికాదు, అంటే ఒకటి తప్పుగా ఉంది. మరి అదేమిటి చూడండి ఒకసారి. ఈ కమిటీ పేరు బీజీ కేర్ కమిటీ అంటున్నాడు. మరి ఈ కమిటీ పాఠ్యపుస్తకాల తయారీలో అనధికారుల సేవలను వినియోగించుకోకూడదు అని చెప్పింది అన్నాడు ఇంకో పాయింట్. మరి మూడో పాయింట్, రాష్ట్ర ప్రభుత్వాలే స్థానిక సంస్థలకు పాఠశాల నిర్వహణకు సంబంధించి ఆర్థిక సహాయం అందించాలి అంటున్నాడు. మరి నాలుగో పాయింట్, ఈ కమిటీ అక్టోబర్ 23, 1951 ఏర్పడింది. మరి ఇంతకు ఈ కమిటీ ఏమిటి అంటే మీకు బాగా గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా చెప్తున్నాను చూడండి, ప్రాథమిక విద్యా నిర్వహణలో రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సంబంధాలు బాగా ఉంటున్నాయంటే మంచి కేరింగ్ ఉంది. కాబట్టి ఆన్సర్ ఈ కమిటీ బీజీ కేర్ కమిటీ, ఇది కరెక్ట్గా ఉంది. మరి రెండో ఆప్షన్ చూడండి, ఈ కమిటీ పాఠ్యపుస్తకాల తయారీలో అనధికారుల యొక్క సేవలు వినియోగించకూడదు అని ఉంది. మరి ఒక్కోసారి కరెక్ట్ అనిపిస్తుంది, అనధికారులు అంటే విద్యకు సంబంధం లేనివారు. కానీ ఈ కమిటీ తేల్చి చెప్పిన అంశం ఏమిటంటే, మరి పుస్తకాల తయారీలో, ఖచ్చితంగా పాఠ్యపుస్తకాల తయారీలో అధికారుల మరియు అనధికారుల ఇద్దరు సేవల్ని వినియోగించుకోమని చెప్పింది. కాబట్టి ఇది తప్పు. మరి ఒకటి కరెక్ట్, రెండు తప్పు. మూడోది చూడండి, రాష్ట్ర ప్రభుత్వాలే స్థానిక సంస్థలకు పాఠశాల నిర్వహణకు సంబంధించిన ఆర్థిక సాయం చేయాలి. మరియు ఈ కమిటీ అక్టోబర్ 23, 1951 ఏర్పాటైంది. కాబట్టి బీజీ కేర్ కమిటీ ఏర్పాటైన సంవత్సరం అడగచ్చు, నెల అడగచ్చు. కాబట్టి ఇక్కడ తప్పుగా ఉన్నది ఇది ఒకటి మాత్రమే. మూడో ప్రశ్న, ఇది మొదలియార్ కమిషన్ యొక్క సిఫారు ఫలితం కాదు. మరి మొదలియార్ అనగానే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మొదలియార్ మీరు ఏ తీసుకున్నా సరే ఆ కమిటీ సిఫారసులు పూర్తిగా మాతో వస్తాయి. మా అనే అక్షరం గుర్తుపెట్టుకుంటే మొదలియార్ మొత్తాన్ని నేర్చుకోవచ్చు 100%. దాంట్లో నో డౌట్, ఆల్రెడీ యూట్యూబ్లో వీడియో పెట్టాను, లక్షలు చూశారు. చూడండి ఒకసారి, కేంద్ర మార్గనిర్దేశక సంస్థను ఏర్పాటు చేయమని చెప్పింది ఒక పాయింట్. రెండోది మూల్యాంకన విభాగం. మూడోది ఎన్సిఆర్టీ ఏర్పాటు. నాలుగు కేంద్ర మంత్రణ మార్గనిర్దేశక సంస్థ. మరి
కేంద్ర మార్గనిర్దేశక సంస్థను ఏర్పాటు చేయమని చెప్పింది. మార్గనిర్దేశక అంటే గైడెన్స్ ఆ కౌన్సిలింగ్ గైడెన్స్ సెంటర్ అంటే మార్గనిర్దేశక సంస్థలో మా ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్. మూల్యాంకన విభాగం కరెక్ట్ ఆన్సర్ ఏర్పాటు చేయమని చెప్పింది. చూడండి మా ఉంది కాబట్టి కరెక్ట్. మరి ఎన్సీఆర్టీ ఎలా గుర్తుపెట్టుకోవాలి? మొదలియార్ కమిషన్లో 5 అక్షరాలు కాబట్టి ఎన్సీఆర్టీలో 5 అక్షరాలు ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. మరొక లాజిక్, ఎన్సీఆర్టీ యొక్క ప్రాంతీయ కేంద్రాలు కూడా 5. మరి ఈ కమిటీ ఎన్సీఆర్టీని సిఫారసు చేసింది. ఎన్సీఆర్టీ ఈ కమిటీ వల్లనే ఏర్పాటైంది. ఇది 1961 సెప్టెంబర్ 1 ఏర్పాటైంది ఎన్సీఆర్టీ. మరి ఇది కేంద్ర మంత్రణ మార్గనిర్దేశ సంస్థను ఏర్పాటు చేయమని చెప్పిందా? అంటే మంత్రణ అనేది లేదు కాబట్టి ఇది తప్పు ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న, మొదలియార్ కమిషన్ ప్రతిపాదించిన ప్రధాన సిఫారసులలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. మొదటిది బహుళార్థక సాధక పాఠశాలల ఏర్పాటు. రెండో ఆప్షన్, గ్రామీణ పాఠశాలలో కుటీర పరిశ్రమలు, తోటల పెంపకం లాంటి కోర్సులు ప్రారంభించాలి అంటుంది. మరి మూడో ఆప్షన్, 40 సంవత్సరాల వయస్సులోపు ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి శారీరక కార్యక్రమాల్లో పాల్గొనాలి అంటుంది. మరి నాలుగో ఆప్షన్, ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలుగా నిర్ణయించింది. దీంట్లో తప్పుగా ఉన్నది మీరు గుర్తుపట్టాలి. మొదటి ఆప్షన్ నుంచి వస్తున్నాను, బహుళార్థక సాధక పాఠశాలల ఏర్పాటు కరెక్ట్. నేను ముందే చెప్పాను మా అనే అక్షరంతో గుర్తుపెట్టుకోండి. బహుళార్థక సాధక పాఠశాలను ఏమంటారంటే మల్టీపర్పస్ పాఠశాలలు కాబట్టి మా ఉంది కాబట్టి మొదలియార్. నెక్స్ట్, గ్రామీణ పాఠశాలల్లో కుటీర పరిశ్రమలు, తోటల పెంపకం లాంటి కోర్సులు ప్రారంభించాలి. ఇది 100% కరెక్ట్ ఆన్సర్, మొదలియార్ సిఫారస్. మరి మూడు ఆప్షన్ చూడండి, 40 సంవత్సరాల వయసులోపు గల ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి శారీరక కార్యక్రమాల్లో పాల్గొనాలి. 100% కరెక్ట్ ఆన్సర్, ఈ మాట ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మరి నాలుగో ఆప్షన్, ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసు నేను ఇక్కడ 61 ఇచ్చాను. మరి ఆన్సర్ ఏమై ఉండొచ్చు? మొదలియార్ ప్రకారం పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలు. మరి దీని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే 60 సంవత్సరాలు అంటే షష్ఠి పూర్తి అనే పదం గుర్తుపెట్టుకోండి. అక్కడ మొదలియార్లో మొదలు, ఇక్కడ పూర్తి. మొదటి నుంచి పూర్తి అయ్యే వరకు ఉపాధ్యాయుడు పాఠశాలలో ఉండాలని గుర్తుపెట్టుకోండి. లైఫ్లో మర్చిపోరు మిత్రులారా. నెక్స్ట్ ప్రశ్న, 5వ ప్రశ్న, గ్రామీణ ప్రాంతాలలో బాలికల విద్య పట్ల ప్రజల మద్దతు లేకపోవటం గల కారణాలను అధ్యయనం చేసి నివారణోపాయాలను సూచించమని జాతీయ మహిళా విద్యామండలి వారు ఏ కమిటీని ఏర్పాటు చేశారు? మరి ఒకటి జాతీయ భావ సమైక్యత కమిటీ, హన్స్ మేహతా కమిటీ, దుర్గాబాయి దేశ్ముఖ్ కమిటీ, భక్త వస్తలం కమిటీ. మరి ఏమంటే ఆన్సర్ చూడండి, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, గ్రామీణ ప్రాంతాల్లో బాలికల పట్ల అందరికీ వాత్సల్యం ఉంటుంది కాబట్టి ఆన్సర్ భక్తవత్సలం కమిటీ. లేదు ఇంకా సింపుల్గా అంటే బాలికల విద్య. జాతీయ భావ సమైక్యత కమిటీ గురించి ఇది మాత్రమే సరికాదు అంటే మిగిలినవన్నీ సరైనవి. ఒకటి, ఈ కమిటీకి అధ్యక్షుడు సంపూర్ణానంద. రెండో ఆప్షన్, ఈ కమిటీ ఎక్కువగా పౌరసత్వం, శాంతి, నైతిక విలువల కోసం కృషి చేసింది. మరి మూడో ఆప్షన్, ఈ కమిటీకి ఏర్పాటు కారణం సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏర్పాటు చేసిన జాతీయ సమైక్యత కాన్ఫరెన్సు. మరి నాలుగో ఆప్షన్, ఈ కమిటీలో ఇందిరాగాంధీ గారు కూడా ఒక సభ్యురాలు అన్నాడు. మరి దీంట్లో ఏ తప్పు ఉంది? ముందుగా కరెక్ట్ ఉన్న చూద్దాం. జాతీయ భావ సమైక్యత కమిటీ గురించి ఇది మాత్రమే సరికాదు, ఈ కమిటీకి అధ్యక్షుడు సంపూర్ణానంద 100% కరెక్ట్. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? జాతీయ భావ సమైక్యత సమైక్యంగా ఉండాలి, అప్పుడు సంపూర్ణంగా ఉండాలి, అప్పుడే ఆనందంగా ఉంటాం. అంటే జాతీయ భావ సమైక్యత కమిటీకి అధ్యక్షుడు సంపూర్ణానంద, భావ సమైక్యతను సమైక్యంగా ఉంటే ఆనందంగా ఉంటాం, కలిసి ఉంటే కలదు సుఖం. నెక్స్ట్, ఈ కమిటీ ఎక్కువగా పౌరసత్వం, శాంతి, నైతిక విలువల కోసం కృషి చేసింది. తప్పే తప్పు, ఈ కమిటీ పేరులోనే ఉందండి. ఇది జాతీయ సమైక్యత మరియు భావోద్వేగత సమైక్యత పైన పనిచేసింది. జాతీయ సమైక్యత మరియు భావోద్వేగ సమైక్యత పైన కృషి చేసింది. మరి ఈ కమిటీ ఏర్పాటు కారణం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఏర్పాటు చేసిన జాతీయ సమైక్యత కాన్ఫరెన్స్ మూలంగా ఈ కమిటీ ఏర్పాటైంది. మరి ఎలాగో సర్వేపల్లి
పేరులోనేది సర్వే జన సుఖినోబంతు అంటే అందరూ సమైక్యంగా ఉండాలని. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. మరి ఈ కమిటీలో ఇందిరాగాంధీ గారు కూడా ఒక సభ్యురాలు 100%. నెక్స్ట్, కొఠారి కమిషన్కు సంబంధించి సరైన ఏకైక అంశాన్ని ఎన్నుకోండి. అంటే మూడు తప్పుగా ఉన్నాయి రైట్. ఈ కమిటీ రిపోర్ట్ పేరు ఎడ్యుకేషన్ అండ్ మోరల్ డెవలప్మెంట్. ఈ కమిటీ పేరు ఎడ్యుకేషన్ అండ్ మోరల్ డెవలప్మెంట్ కాదు, ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్, విద్య మరియు జాతీయ అభివృద్ధి. కాబట్టి ఇది తప్పుగా ఉంది. రెండోది, ఈ నివేదికను అంతర్జాతీయ విజ్ఞాన సరస్వంగా పిలుస్తారు. నేను తప్పు అంటున్నాను, మరి కరెక్ట్ ఏమై ఉండవచ్చు? దీన్ని విద్యా విజ్ఞాన సరస్వం అంటారు. విద్యా విజ్ఞాన సరస్వంగా దేన్ని పిలుస్తారంటే కొఠారి కమిషన్ పిలుస్తారు. ఎడ్యుకేషనల్ ఎన్సైక్లోపీడియా అని కొఠారి కమిషన్ పిలుస్తారు. మరి ఇది తప్పుగా ఉంది. ఈ కమిషన్ను దేశ విద్యా వ్యవస్థలో బలమైన విద్యా కమిషన్గా పిలుస్తారు. ఈ కమిషన్ దేశ విద్యా వ్యవస్థలో బలమైన విద్యా కమిషన్గా పిలవరు. ఇది దేశ విద్యా వ్యవస్థలో అత్యంత ప్రభావం చూపినటువంటి కమిషన్గా. కాబట్టి ఇది కూడా తప్పు. ఇంకా మిగిలింది ఒకటే, మతానికి రాజకీయానికి సంబంధించిన రోజులు పోయాయి, రాబోయే రోజులన్నీ శాస్త్రీయ ఆధ్యాత్మికతవే అని కొఠారి అన్నాడు. ఇది కరెక్టా అంటే 100%. దౌలత్ సింగ్ కొఠారి భౌతిక రసాయన శాస్త్రవేత్త, కాబట్టి ఆయన శాస్త్రీయత గురించే మాట్లాడతారు. అంటే సరైన ఏకైక ప్రవచనం అంటే ఇది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, క్రింది వాటిలో చూడండి, స్వాతంత్రం తర్వాత ఏర్పాటైన విద్యా కమిటీల పేర్లు సంవత్సరాలకు సంబంధించి సరిగ్గా ఉన్న వాటిని మాత్రమే గుర్తించండి. సరిగ్గా ఉన్న వాటిని అంటే మీకు అన్ని సంవత్సరాలు గుర్తుండాలి. నేను గుర్తుండేలా చేస్తాను 100%. ఇప్పుడే నేర్పిస్తాను, చూడండి ఒకసారి అది ఎలాగో. ఎస్ పాల్ కమిటీ, ఇది తప్పు అంటున్నాను. మరి ఎంత ఉండాలి సార్? ఇది 1993 ఉండాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? 3, 2, 1 నష్టం లేదు. ఇక్కడ ఎస్ పాల్ పాలు, మూడు పూటలా మీరు పాలు తాగుతారు అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది తప్పుగా ఉంది. క్లియర్? జనార్దన్ రెడ్డి కమిటీ 1993, ఇది తప్పు అంటున్నాను. మరి కరెక్ట్ ఏమి సార్? 1993 2 1 ఇట్టున్నప్పుడు జనార్దన్ అంటే 1991, జనార్దన్ 1 1 1 1991, ఇక్కడ తప్పుగా ఉంది. రామమూర్తి కమిటీ 1990, కరెక్ట్. ఇది ఎట్ట గుర్తుపెట్టుకోవాలి సార్? ఇది రామమూర్తిలో రీ ఉంది, 0 ఉంది, కాబట్టి 0. ఇది కరెక్ట్ ఆన్సర్. మరి మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ 1978, కరెక్ట్. మీరు ఎలా చెప్తున్నారు సార్? అంటే సింపుల్గా షే 7, షే సా, షే షా, షే తర్వాత షా వచ్చినప్పుడు 7 తర్వాత 8 రాదా? క్లియర్? ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ 1977, ఇది తెలియంది కాదు మిత్రులారా. కొఠారి కమిషన్ 1964-66, తెలియంది కాదు మిత్రులారా. జాతీయ భావ సమైక్యత కమిటీ, ఇది తప్పు, ఇది 1961. సమైక్యంగా ఉండాలంటే ఒంటరిగా ఉంటానంటాడు, సమైక్యంగా ఉండమంటే ఒంటరిగా ఉండమంటాడు, కాబట్టి 1961 అంటే ఇది తప్పుగా ఉంది. మరి భక్తవత్సలం కమిటీ, ఇది కూడా తప్పు. మరి ఎంత సార్? అంటే 1963. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? భక్తి, ఇప్పుడు ఎగ్జామ్ సీజన్, భక్తి మూడు పూటల గుడికి వెళ్తున్నావు, భుక్తి ఎగ్జామ్ సీజన్ ఆకలేస్తుంది, మూడు పూటలా తింటున్నావు, ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. మరి అన్స్ మెహతా కమిటీ 1969, ఇది కూడా తప్పే. మరి ఇది 1962, ఎలా గుర్తుపెట్టుకోవాలి? హన్స్ మెహతా కమిటీ 1962, ఇండియా చైనా యుద్ధం జరిగినప్పుడు ఏర్పాటైన కమిటీ హన్స్ మెహతా కమిటీ అని గుర్తుపెట్టుకోండి, ఇండియా చైనా యుద్ధం. మరి ఇక్కడ అన్ని కూడా తప్పులుగా. మరి ఏది కరెక్టో చూద్దాం ఒకసారి. ఏది కరెక్టో, సరిగ్గా ఉన్న వాటిని అన్నాడు కాబట్టి 3 కరెక్ట్, మరి 4 కరెక్ట్, 5 కరెక్ట్, 6 కరెక్ట్. నాకు తెలిసి మిగతావన్నీ కూడా తప్పులుగా ఉన్నాయి. ఆప్షన్లలో 3, 4, 5, 6 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, తొమ్మిదో ప్రశ్న, క్రింది కమిటీలు వారు సమర్పించిన నివేదిక పేరుకు సంబంధించి ఏ రెండు జతలు మాత్రమే సరైనవి
అంటే రెండు మాత్రం కరెక్ట్ ఉన్నాయి, మిగతా తప్పుగా ఉన్నాయని ప్రశ్నను బాగా అర్థం చేసుకోండి. ప్రశ్నే అర్థం కాకపోతే సమాధానాన్ని ఇలా ఆన్సర్ చేస్తారు. కాబట్టి ఓపిక, తీరిక, కోరిక, ప్రణాళికతో మీరు ముందుకెళ్లారు కాబట్టి మరి ప్రిపరేషన్ వేరే, ప్రజెంటేషన్ వేరే. మీరు ఎంత ప్రిపేర్ అయింది ఎవరు చూడరు, ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తున్నారో చూస్తారు. కాబట్టి మీరు గుర్తిస్తున్నారు, నాకు నమ్మకం ఉంది మీ పైన. నెక్స్ట్ చూడండి, టువర్డ్స్ అన్ ఎన్లైటన్, టువర్డ్స్ అన్ ఎన్లైటన్, డి సైలెంట్ కాబట్టి ఎన్లైటన్, హ్యూమన్ సొసైటీ, ఆచార్య రామ్మూర్తి కమిటీ. కరెక్టా తప్ప 100% కరెక్ట్ అంటున్నాను. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి కూడా చెప్పండి. రాముడు వనవాసం సమయంలో సీతను వెతికాడు, ఎలా అంటే లైటేషి, ఎందుకంటే అడవి కాబట్టి. రాముడు సీతను వెతికాడు ఎలా అంటే లైట్, టార్చ్ లైట్ వేసి. ఓకే, క్లియర్. లెర్నింగ్ వితౌట్ బుక్స్, యశ్పాల్, యశ్పాల్. కానీ ఆన్సర్ ఇది తప్పుగా ఉందండి. అంటే లర్నింగ్ వితౌట్ బర్డన్ ఉండాలి. బర్డన్, 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 ఇది కూడా గుర్తురాశారు మాకంటే. యశ్పాల్ అంటేనే పాలు, పాలు తాగితే మీకున్న బర్డన్స్ అన్నీ పోతాయి. కాబట్టి ఇది తప్పుగా ఉంది మిత్రులారా. లెర్నింగ్ వితౌట్ బుక్స్ కాదు, లెర్నింగ్ వితౌట్ బర్డన్, రైట్. ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్, ఏ పాలసీ పర్స్పెక్టివ్స్. ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్, ఏ పాలసీ పర్స్పెక్టివ్స్. మో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఉన్నా మనము, ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్. మరి ఇలా గుర్తుపెట్టుకోవాలి, కరెక్టా తప్ప 100% గుర్తుపెట్టుకోండి, కరెక్ట్. మరి ఎన్పిఈలో ఏమి గుర్తుపెట్టుకోండి, పిఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ గుర్తుపెట్టుకోండి. 100% కరెక్ట్, 100% కరెక్ట్. మరి ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది తప్పు ఉండొచ్చు, ఎందుకంటే రెండు జతలు. టువర్డ్స్ ఏ లెర్నింగ్ అండ్ వర్కింగ్ సొసైటీ అనే ఉపశీర్షిక జనార్దన్ రెడ్డిది అంటున్నాడు. కాదు, జనార్దన్ రెడ్డిది కాదు, టువర్డ్స్ ఏ లెర్నింగ్ అండ్ వర్కింగ్ సొసైటీ. ఎవరిదే ఉండవచ్చు, ఎవరిదే ఉండవచ్చు. మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ, మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీకి సంబంధించింది కాబట్టి ఇది జనార్దన్ రెడ్డికి సంబంధించింది కాదు, ఇది తప్పుగా ఉంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకు తెలుసు ఏమిటయ్యా అంటే 1, 3 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1, 3, ఇది కొఠారి కమిషన్ సిఫారసు కానే కాదు. ఎక్కువ ప్రజ్ఞ గల వారికి పుస్తకాలు కొనడానికి సంవత్సరానికి ఒకసారి బుక్ గ్రాంట్ మంజూరు చేయాలి. కొఠారి కమిషన్ కోరిక ఉన్నవారికి, చదువుకోవాలనే జిజ్ఞాస ఉన్నవారికి సంవత్సరానికి ఒకసారి బుక్ గ్రాంట్ రిలీజ్ చేయమని చెప్పింది. ఇది 100% కరెక్ట్. మరి అభ్యుదయ అధ్యయన కేంద్రాల ఏర్పాటు 100% చెప్పింది కొఠారి కమిషన్, అభ్యుదయ అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేయమని చెప్పింది. వడపోత నిషేధం, బృహత్తర క్రమబద్ధమైన అనీత విద్యా కార్యక్రమం ఏర్పాటు అన్నది. మరి చూడండి, మాధ్యమిక స్థాయిలో విద్యార్థుల సంఖ్య 45కు మించరాదు. మరి దీంట్లో తప్పుగా ఉన్నది, నేను రౌండప్ చేసింది తప్పుగా ఉన్నది, నేను రెడ్ రౌండప్ చేసింది. వడపోత విధానం, బృహత్తరమైన క్రమబద్ధమైన అనీత విద్యా కార్యక్రమం ఎన్పిఈ 1986 చెప్పిందండి. కాబట్టి ఇది కానే కాదు. నెక్స్ట్ చూడండి, ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీకి సంబంధించి తప్పుగా ఉన్న అంశాన్ని కనిపెట్టండి. కనిపెడతారు మీరు. ఈ కమిటీని జనతా ప్రభుత్వం ఏర్పాటు చేసింది, జనతా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీని జనతా ప్రభుత్వం, జనతా ప్రభుత్వం అందరూ, ఎందుకంటే జనాల ప్రభుత్వం, అందుకే బాయ్ 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 అనుకుంటారు, రైట్. నెక్స్ట్, ఈ కమిటీ సామాజిక ఉపయోగ ఉత్పాదక కృత్యం అనే నూతన భావనను ప్రవేశపెట్టింది. 100% కరెక్ట్. SUPW కాదా, సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్, కరెక్టే, ప్రవేశపెట్టింది. మరి బహువిధ ప్రవేశ అవకాశాల విధానాన్ని ప్రవేశపెట్టింది, కరెక్టా కాదా. మరి దానికంటే ముందు చివరి, పోల్చుకోదగిన ప్రమాణాలు కలిగిన విద్యను అందరికీ అందుబాటు తీసుకురావాలని తెలిపింది. మరి ఈ మాట అన్నది ఎవరో తెలుసా, ఎన్పిఈ 1986. అంటే ఇది తప్పుగా ఉంది, మిగతా అంతా కూడా ఇది కరెక్ట్గా ఉంది, బహువిధ ప్రవేశ అవకాశాలని. కాబట్టి ఆన్సర్ అనేటువంటిది ఇది. భిన్నత్వంలో ఏకత్వం, విజ్ఞాన విహారయాత్రలు, నా దేశం అనే భావనను కలిగించడం, జాతీయ విద్యాలయాల స్థాపన లాంటి అంశాలను సిఫారసు చేసిన కమిటీ ఏది అంటున్నాడు. చూడండి, ఆచరణాత్మక కార్యక్రమం 92, జాతీయ విద్యా విధానం 68, జాతీయ విద్యా విధానం 1986, జాతీయ భావ సమైక్య కమిటీ 1961.
సింపుల్ ఆన్సర్ 1968. నెక్స్ట్ 13 చూడండి, సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉన్న మిగతా ఉద్యోగాలలాగా ఇండియన్ ఎడ్యుకేషనల్ సర్వీస్ను సృష్టించి జిల్లా విద్యాధికారి పోస్టును అందులో చేర్చాలి. చూడండి, జిల్లా కలెక్టర్ ఉన్నట్టే సివిల్స్ రాసి అతడు వచ్చినట్టే సివిల్స్ రాసి మన జిల్లా విద్యాధికారి రావాలి, జిల్లాకు ఒక పోస్ట్ ఉండాలి, విద్యకు సంబంధించి సివిల్ సర్వీసెస్లో ఒక పెద్ద పోస్టును క్రియేట్ చేయండి జిల్లా స్థాయి అధికారికి అని చెప్పినటువంటి కమిషన్ ఏది అంటే ఎన్పిఈ 1986 కొఠారి కమిషన్, ఈశ్వర్భాయ్ సార్జెంట్. ఆన్సర్ కొఠారి కమిషన్, కొఠారి కమిషన్, కొఠారి. సివిల్స్ కొడతారు మన వాళ్ళు, సివిల్స్ కొడతారు మన వాళ్ళు, ఎందుకంటే ఎడ్యుకేషన్లో కొడతారు కాబట్టి కొఠారి. మన టీచర్లు కొడతారు అని గుర్తుపెట్టుకోండి. మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ 1978 సంబంధించి సరైన ఏకైక అంశాన్ని ఎన్నుకోండి, అంటే మిగతా మూడు తప్పుగా ఉన్నాయి. ఒకటి, ఈ కమిటీని నియమించిన అప్పటి విద్యాశాఖ మంత్రి పివి నరసింహారావు కాదే కాదు. మరి ఎవరు నియమించారు సార్ అంటే పిసి చందర్ అంటే తప్పుగా ఉంది. మరి సాధారణ విద్యా ప్రణాళికలో ఎస్యుపిడబ్ల్యూకి 15% భాగాన్ని కేటాయించాలి, ఇది 100% కరెక్ట్. ఎస్యుపిడబ్ల్యూ కూడా మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ ప్రణాళికలో సమయాన్ని కేటాయించమని చెప్పింది, 15%. క్లియర్. ఈ కమిటీలో పాల్గొన్న తెలుగు వాడైన వ్యక్తి ప్రొఫెసర్ హరగోపాల్ కాదు. మరి ఈ కమిటీలో పాల్గొన్న తెలుగు వాడైన వ్యక్తి ప్రొఫెసర్ హరగోపాల్ కాదు, మరి ఎవరు అంటే ప్రొఫెసర్ ఎంవి రాజగోపాల్ అని గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్, ఈ కమిటీ టువర్డ్స్ ఏ లెర్నింగ్ అండ్ వర్కింగ్ సొసైటీ అనే శీర్షికతో లెర్నింగ్ టు డూ అనే ఉపశీర్షికతో తన రిపోర్ట్ను ఫిబ్రవరి 28, 78 అందజేసింది. ఇది కూడా తప్పు. చూడండి, ఇక్కడ ఏం తప్పు ఏం కరెక్ట్ అంటే శీర్షికనేమో లెర్నింగ్ టు డూ, ఉపశీర్షికనేమో టువార్డ్స్ ఏ లెర్నింగ్ అండ్ వర్కింగ్ సొసైటీ, అంటే ఇది కూడా తప్పుగా ఉంది. మరి దీంట్లో కరెక్ట్గా ఉన్నది ఏంటయ్యా అంటే కేవలం ఆదిశేషయ్య కమిటీలో 15% ఎస్యుపిడబ్ల్యూకి టైం కేటాయించాలి. నెక్స్ట్, ఎన్సీఆర్టీ వారు నిర్దేశించిన దశల వారి లక్ష్యాలను సమీక్షించడం కోసం సిలబస్ పాఠ్య పుస్తకాలను సూక్ష్మంగా పరిశీలించడం ముఖ్య లక్ష్యంగా ఏర్పాటైన కమిటీ ఎన్సీఈఆర్టీ వారు రాసినటువంటి పుస్తకాలకు సంబంధించిన సమీక్ష పరిశీలనకు సంబంధించిన కమిటీ ఏది అన్నాడు. ఒకటి పాఠ్య పుస్తకాల పరిశీలన కమిటీ, రెండు మౌలిక విద్యపై మూల్యాంకనం కమిటీ, జాతీయ విద్యా విధానం 1968 మరియు ఈశ్వరిభాయ్ పటేల్ కమిషన్. ఇక్కడ మరి ఏంటి ఇంత కరెక్ట్ అంటే ఇక్కడ ఈశ్వరిభాయ్ పటేల్ కమిషన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి. ఈశ్వరిభాయ్ అంటే వీళ్ళు మంచిగా పరిశీలిస్తారు కాబట్టి వీళ్ళు గుర్తుపెట్టారు. ఈశ్వరిలో ఈ ఉంది కాబట్టి ఐస్ అంటే కంటితో మంచిగా పరిశీలిస్తారు కాబట్టి, సూక్ష్మంగా పరిశీలిస్తారు కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న, 16వ ప్రశ్న, నూతన జాతీయ విద్యా విధానం 1986 సిఫార్సు సంబంధించి ఈ పదజాలం సరికాదు. ఒకటి డీలింకింగ్ అనే పదం మీకు తెలుసు, దాని ఎక్స్ప్లెనేషన్ నేను ఒకసారి చెప్పడం జరిగింది. రెండు, నవోదయ పాఠశాలను సిఫారసు చేసింది. మరి నైబర్వుడ్ పాఠశాలని నూతన జాతీయ విద్యా విధానం 1986 సిఫారసు చేయలేదు. మొదట సిఫారసు చేసింది ఇరుగు పొరుగు బడి భవన అంటారు దీన్ని. నైబర్వుడ్ పాఠశాల గల మరొక పేరు ఇరుగు పొరుగు బడి, అంటే ఇది కొఠారి కమిషన్ గుర్తుపెట్టుకోవాలంటే తప్పు ఇది. మరి నేషనల్ టెస్టింగ్ సర్వీస్ మరియు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, ఇది కరెక్టే. నాన్ డిటెక్షన్ పద్ధతి, మరి నాన్ డిటెక్షన్ పద్ధతి అంటే ఫెయిల్ ఉండకూడదు, మరి ఇది కూడా తప్పు. ఇది కొఠారి కమిషన్ చెప్పినటువంటిది. ఇది కొఠారి. మరి సార్వత్రిక విశ్వవిద్యాలయాలు చెప్పింది 100%. మరి మార్గదర్శక పాఠశాలలు అంటే దీన్ని బట్టి రెండు మాత్రమే తప్పుగా ఉన్నాయి. చూడండి, ఈ పదజాలం సరికాదన్నప్పుడు 3 మరియు 6 అనేటువంటిది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న, ఇది జనార్దన్ రెడ్డి కమిటీ సిఫారసు కాదు. జనార్దన్ 1 1991, ప్రతి రాష్ట్రంలో ఉన్నత విద్యా మండలి ఏర్పాటు కరెక్టే, ప్రతి రాష్ట్రంలో ఎడ్యుకేషనల్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు కరెక్టే, ఓబీబీ పథకాన్ని ప్రాథమిక ఉన్నత స్థాయి వరకు విస్తరించాలి అని చెప్పింది కరెక్టే. మరి
ఇందిరాగాంధీ విశ్వవిద్యాలయాల నమూనాలో జాతీయ స్థాయిలో మైనార్టీ మరియు వెనుకబడిన వర్గాలు వికలాంగుల కోసం పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ఇది కరెక్టు కాదు. ఎందుకంటే ఇందిరాగాంధీ విశ్వవిద్యాలయ నమూనా కాదు, జాతీయ సార్వత్రిక పాఠశాల తరాలో, జాతీయ అంటే ఓపెన్ స్కూల్ తరాలో అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది తప్పుగా ఉన్నటువంటి ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, నేషనల్ అడ్వైజరీ కమిటీ అని ఏ కమిటీని పిలుస్తారు? చాలా సింపుల్, నేషనల్ అడ్వైజరీ కమిటీ అని దేన్ని పిలుస్తారంటే ఈశ్వర్భాయ్ కొఠారి, ఆన్సర్ యశ్పాల్. యశ్పాల్ కమిటీ పిలుస్తారు. సింపుల్గా పాలు తాగమని అడ్వైజ్ చేసుకోండి, పాలు తాగమని అడ్వైజ్ తీసుకోండి, సింపుల్గా. నెక్స్ట్ 19, విద్యార్థులలో ఉన్న ప్రతిభను గౌరవించే ఉద్దేశంతో బహుమతులు ప్రశంసలు అందిస్తున్నారు. దీనివల్ల మిగతా విద్యార్థుల్లో అనారోగ్యకరమైన న్యూనతాభావాలు ఏర్పడతాయి. కాబట్టి వీటిని ప్రోత్సహించరాదు, బహుమతులను ప్రశంసలను ప్రోత్సహించరాదు అని చెప్పిన కమిటీ ఏంటంటే హన్స్ మెహతా కమిటీ, రామ్మూర్తి కమిటీ, యశ్ పాల్ కమిటీ, చతుర్వేది కమిటీ. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? సింపుల్గా ఇక్కడ అనారోగ్యం వస్తుంది ఎప్పుడయ్యా అంటే మీరు పాలు తీసుకోకపోతే. గుర్తుపెట్టుకోండి. చివరి ప్రశ్న, అంగన్వాడీ క్రేస్ల ఏర్పాటు మరియు ఒక్కొక్క అంగన్వాడీ కార్యకర్తకు 25 అంగన్వాడీల బాధ్యతలు అప్పగించాలి అని సిఫారసు చేసింది ఎవరు? చూస్తే NPE 1986, NPE 1968, NPE 1986 యొక్క POA ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఆచరణాత్మక కార్యక్రమం మరియు కొఠారి కమిషన్. ఆన్సర్ NPE యొక్క 1986 POA ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్. ఏ అంటే అంగన్వాడీ అని గుర్తుపెట్టుకోండి, POA అంగన్వాడీ అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటూ పోవాలి. మీరందరూ కూడా పరీక్షలు రాయండి, మీ ఏ అవసరం ఉన్నా సరే విద్యా దృక్పథాలకు సంబంధించి సులువుగా మీకు నేర్పించడం జరుగుతుంది. క్లాసులు వినండి, పుస్తకం చదవండి, ఎగ్జామ్స్ రాయండి. ఉచిత మెటీరియల్ పుస్తకం తీసుకున్న వారికి పెట్టడం జరిగింది మన యాప్లో. అంటే గతంలో పుస్తకం తీసుకున్న వారికి సంబంధించి కొత్త పుస్తకం రిలీజ్ అయింది కాబట్టి దానికి సంబంధించిన PDF ఉచితంగా పెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు మీరు ఖచ్చితంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్ నుంచి జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అని. మీరందరూ కూడా బాగా నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను, ధైర్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.